విచ్చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిబ్బందికి, అదేవిధంగా స్థానిక ప్రజలకు, ఎన్జిఓస్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారాలు. సో ఇప్పుడు మనకి దేవునూరు గ్రామ పరిధిలో ఈ 3 మైన్స్ ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించి ఈరోజు పర్యావరణ అభిప్రాయ సేకరణ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీకు ఆ 3 మైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే చేశారో అది చెప్పడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ అంటే ప్రజలకి మీ అందరికీ తెలియాల్సింది ఏమంటే, ఈరోజు ఈ ఏదైతే మనము పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేస్తున్నామో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకి స్టేట్ లెవెల్లో స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒక కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీ అనేది డిసైడ్ చేస్తారు. సో దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది. సో దానికి సంబంధించి మనము ఇక్కడ నుంచి మీ అభిప్రాయాలు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, లేదు అంటే మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వచ్చు, మీకు ఏదైతే ఉన్న ఆలోచనలు అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మీరు చెప్పేదంతా కూడా ఇక్కడ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది, అదేవిధంగా వీడియోగ్రాఫ్ చేయడం కూడా జరుగుతుంది. దీని అంతటినీ ఈ మినిట్స్ని మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో, మీరు ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకొని ఫైనల్గా ఎంటైర్ ప్రొసీడింగ్స్ అనేది మనము స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆల్రెడీ ఈ గారు మీకు ముందు చెప్పారు, మన కేటగిరీ ఏలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం అవుతుంది, కేటగిరీ బిలో ఉంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది. సో ఇవి కేటగిరీ బిలో ఉన్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి మనము ఇవన్నీ కూడా ఎస్సీఐఏ కమిటీకి అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ఎన్జిఓస్ మీ ప్రజలందరూ కూడా, సో మీకు ఎటువంటి అంటే ఏం డౌట్స్ ఉన్నాయనేది కూడా వాళ్ళు కన్సల్టెంట్